ఏపీ ప్రభుత్వ సలహాదారు సచ్చిర రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వెనుకబడ్డ వర్గాలకు సంబంధించి అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరి తరఫున మైనారిటీలు కావచ్చు, తను నిలబడుతూ వచ్చారు. ముఖ్యంగా వెనుకబడ్డ తర కులాలకు సంబంధించిన వాయిస్గా ఆయన ఉన్నారు. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా మీ అందరి ఉద్దేశించి ప్రసంగించాక నేను పెద్ద చెప్పడానికి ఏదైనా ఉంటుందని అయితే నేను కోరుతాను. ఎందుకంటే మీ ఆకాంక్షలు ఆశలు తెలుసు, కమ్యూనికేట్ చేయగలిగిన భాష తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నిలబెట్టుకోవాలనేది మీకు అర్థమయ్యేటని చెప్పారు. ఉదాహరణ నేను క్లుప్తంగా దీన్ని ముగిస్తాను. ఇందులో చాలామంది గతంలో కూడా నన్ను కలిశారు, అలాగే మా పార్టీ నాయకులు కూడా చాలామంది ఉండొచ్చు. పార్టీ నాయకులుగా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చి. సో అలాంటి వాళ్ళందరితో గతంలో కలిసాము, ఇప్పుడు ఇక్కడ అంతటి మీ ఎదురుగడ్డ కూడా మాట్లాడగలుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేశారో ఏలూరు సభలో, ఆ రోజు చాలామంది నేను అనుకోవడం అయితే ఇది ఒక ఎన్నికలకు సంబంధించిన ఒక ఏ పార్టీ అయినా ప్రామిస్ చేసి ఓట్లను అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తుంటుందని అనుకుని ఉండొచ్చు. మీరు కూడా కొంతమంది అదే అనుకుని ఉండొచ్చు. కానీ అధికారం లేకొచ్చిన రోజు నుంచి తర్వాత మేనిఫెస్టో రూపకల్పనలో ఎట్లా పెట్టుకున్నారో, అధికారం లేకొచ్చిన తర్వాత మేనిఫెస్టోలో లేవి కూడా చేర్చుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలన్నింటినీ వాళ్లకు రియల్ సాధికారత అన్ని రకాలుగా రాజ్యాంగం ప్రసాదించింది, లేదా ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు కలవగన్నారు, వాటన్నిటికీ నిజమైన రూపమిస్తూ ఆచరణలో తీసుకురావడం దేవుడి నుంచి మొదలుపెట్టే ఈరోజు ఇప్పుడు మనం నాలుగేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే దాని ఆ స్వరూపం పూర్తిగా కనపడుతోంది. ఇది నిలబడుతుంది, ఏదో ఈరోజు ఉంది తాత్కాలికంగా పోవడం కాదు, శాశ్వతంగా నిలబడే దిశగా గట్టి పునాదులు కూడా ఈయన వేశారు అనే నమ్మకం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కలిగింది. ప్రతి ఒక్కరికి ఎందుకంటున్నామంటే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నది మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు. ఎవరికైతే రియల్ అధికారం దక్కాలి రామాష పద్ధతిలో అధికారంలోకి రావాలి, అది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఇంకో ఒక పదవితోనూ రెండు మంత్రి పదవులతో కాదు, నా బతుకు నేను నిర్ణయించుకోవాలి, మిగిలిన వాళ్ళతో ధీటుగా ఇంతకాలం పెత్తనం చేస్తున్న వర్గాలతో ధీటుగా నేను కూడా సమాన అవకాశాలు పొందగలగాలి, అన్ని రకాలుగా వాటిని సద్వినియోగం కూడా చేసుకునే శక్తి కావాలి, సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే వాటన్నిటికీ ఈయన దారులు వేస్తూ వచ్చారు. ఒకటేదో సింగిల్ దారి కాదు, అంటే ఏదో ఒక 10,000 చేతిలో పెట్టో 5,000 చేతిలో పెట్టే చంద్రబాబు నాయుడు లాస్ట్లో పోతుపోతూ పసుపు కుంకుమని అది ఇవ్వబోయేటట్టు ఓట్లకు కదా డైరెక్ట్ లంచం ఇచ్చినట్టు ఓట్లు వేయించుకున్నాను అది కాదు. అదేముంది అది 5,000 10,000 ఇస్తే అది అరిగిపోతుంది కరిగిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ బతుకులు మొదటికి వస్తాయి.